విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లది గ్రామంలో తక్షణమే బ్రిడ్జి నిర్మించారని జనసేన పార్టీ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ గిరిడ అప్పలస్వామి మాట్లాడుతూ గత వారం రోజులుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు అన్ని మీడియాల్లో వెల్లడిస్తూ తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడం వల్ల 12 గ్రామాల ప్రజలు, పెద్దవాళ్ళు, స్కూల్కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కూలీలు, పొలానికి వెళ్లే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు గతంలో కోట్ల రూపాయలు ఆమోదించారు. గత ప్రభుత్వాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిర్లక్ష్యం వహించారు అని, ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా సరే తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నామని అన్నారు. నియోజకవర్గం నాయకులు గంగాధర్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే గొల్లాది గ్రామంలో మీరు చేపట్టబోయే గడప గడపకు ప్రోగ్రాంలో గ్రామ ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు అని, గతంలో జగన్మోహన్ రెడ్డి బాడంగిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గొల్లాది బ్రిడ్జి నిర్మాణం తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని, 3 సంవత్సరాలు గడిచినా ఇంకా దాని మీద చలనం లేదు, కావున తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని గుర్తు చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంచన గంగాధర్, దివ్య, లంక రమేష్, అడబాల నాగు, బూడి రాజా, పల్లెం రాజా, జన సైనికులు మరియు వీర మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ గొల్లాది బ్రిడ్జి నిమిత్తమే పోరాటం జరుగుతుంది. ఎంతోమంది దగ్గర దగ్గర 12 గ్రామాల వాళ్ళు ఈ గొల్లాది రివర్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారు. గ్రోత్ సెంటర్లో పనిచేసిన వాళ్ళైతేనేమి, అలాగే చిన్నపిల్లలు సుమారుగా 400 నుండి 500 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నది పొంగిటట్లయితే అంతరాయం కలిగి ఎవరింట్లో వాళ్ళు ఉండవలసి వస్తుంది. ఇది మా గొల్లాది దౌర్భాగ్యం. దీని గురించి నేను గతసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చెప్పాను. ఆ రోజు ఆయన బ్రిడ్జి నిర్మాణానికి యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను తెలుగుదేశంలో వాళ్ళని వెనక పడి టెండర్లు వేయించి టెండర్ ఎస్టిమేట్ చేస్తే 6 కోట్లు చాలలేదని దాన్ని టెండరింగ్ చేసి 8 కోట్ల 90 లక్షలకి టెండరింగ్ వేసి చేస్తే ఆ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సెంట్రల్ మినిస్టర్ని కూడా కలిగి జరిగింది. అశోక్ గజపతి గారు ఫోన్ చేశారు, మీకు వారం 10 రోజుల్లో మీకు ఈ బ్రిడ్జి తక్షణమే ఏర్పాటు చేస్తామని. ఏది ఇంతవరకు జరగలేదు. మొన్నటిది వీళ్ళు ప్రామిస్ చేసింది మన గొల్లాది బ్రిడ్జిది, ఈ ఫండ్స్ వేరే ఊరికి. దౌర్భాగ్య స్థితితో మీరు ఆలోచించండి. గొల్లాదిలో చదువు లేనివాడు సోమరులని కాదు, గొల్లాదిలో ఉన్న చదువరు ఇంకెక్కడ లేరు. సుమారుగా ఒక 20-30 మంది డాక్టర్లు ఉన్నారు, సుమారుగా ఒక 40 మంది ఇంజనీర్లు ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, తర్వాత విద్యావేత్తలు ఉన్నారు. ఇంతమంది ఉండే ఈ గ్రామం మీరు చిన్న చూపు చూడకండి. ఒకసారి మేము తలుచుకుంటే మేము ఏమి చేయడే కన్నా మీ మీద రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని వార్నింగ్గా పరిగణించి జాగ్రత్తగా ఇటుపైన మెసలి బ్రిడ్జ్ అర్జెంటుగా నిర్మాణం చేస్తారని మేము కోరుతున్నాం. లేదనుకోండి ఇంకా గ్రామంతా ఈ 12 ఊర్లు కూడా కలిసి ధర్నా చేయవలసి వస్తుంది. తర్వాత మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. తస్మాత్ జాగ్రత్త.